హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ పద్మావతి అండి. ఇవాళ మన ఛానల్లో ఇన్స్టెంట్ రవ్వ దోశ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఎక్కువసేపు నానబెట్టకుండా వెంటనే మనం పిండితో దోశలు వేసుకుని తినేయచ్చండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలానే కాస్త పెరుగు, కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర, తగినంత ఉప్పు. అయితే మనం ఈ కొలతలన్నింటిలో ఏవైతే తీసుకుంటున్నామో అన్ని 1:1 తీసుకోవాలండి. అంటే మన బియ్యం పిండి, బొంబాయి రవ్వ, ఇంకా మైదా ఇవి మూడు కూడా 1:1 రేషియోలో తీసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత మనం కలుపుకోవచ్చు. అంటే ఒక్కొక్క గరిట అన్నీ తీసేసుకోవాలన్నమాట. దీని తర్వాత ఇందులోనే ఒకటిగా ఒకటిగా మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకుందాము. కాస్త పుల్ల పెరుగు అయితే మన దోశలు చాలా బాగా వస్తాయి. సన్నగా తురిమిన అల్లం, మీరు దీన్ని మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలని వాడుకోవచ్చు. దాని తర్వాత దీనిలో ఉల్లిపాయలు అన్నీ సన్నగా తరుక్కోవాలండి. మీరు ఎంత సన్నగా తరగగలిగితే అంత సన్నగా తరుక్కోండి. దాని తర్వాత కొత్తిమీరను కూడా సన్నగానే తరిగేసుకుని వేసేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకుని మీరు మీ చేతులతో మెదిపైన వేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు కత్తెరతో కానీ చిన్న చిన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కరివేపాకు, కొత్తిమీర రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా పర్లేదు, వేసుకున్నా వేసుకోకపోయినా అది ఆప్షనల్, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కాస్త జీలకర్ర, మీరు జీలకర్ర పొడిని కూడా వాడుకోవచ్చు. తగినంత ఉప్పు. ఇవన్నీ వేసుకున్నాక మనం ఇవన్నీ కూడా కాస్త నెమ్మదిగా కలుపుకోవాలండి, నిదానంగా. ఎందుకంటే మనం ఎక్కువసేపు నానబెట్టట్లేదు కాబట్టి మనకి దోశలు ఏవైతే ఉన్నాయో చక్కగా చిల్లులు చిల్లులుగా రావాలి అంటే మాత్రం నిదానంగా కలుపుకోవాల్సిందే. మీరు గరిటె సాయంతో కూడా కలుపుకోవచ్చు, లేదు అంటే చేతి సాయంతో కూడా కలుపుకోవచ్చు. ముందుగా చేతి సాయంతో కొద్దిగా కలుపుకుంటే ఏంటంటే మనకి పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. దాని తర్వాత మనం నీళ్లు పోసుకుని నిదానంగా దాన్ని కలిపేసుకోవచ్చు. అయితే ఒకటేసారి నీళ్లు పోసేసి కలపకండి, ఎందుకంటే మనం వెంటనే వీటిని వేసుకుంటున్నాం కాబట్టి, నానబెట్టట్లేదు కాబట్టి మనకి దోశలు చక్కగా రావడానికి ఇది ఒక చిన్న చిట్కాలాగా మీరు ఫాలో అవ్వచ్చు. దాని తర్వాత ఇలా నిదానంగా గరిటె సహాయంతో మనం పిండిని పలచగా కలుపుకోవాలండి. ఇది దోశల పిండిలా కాదు, దోశల పిండి కంటే కూడా పలచగా, అంటే దోశల పిండికి రెండింతలు పలచగా మనం దీన్ని కలుపుకోవాలి. అప్పుడైతేనే ఇది మనకి చిల్లులు చిల్లులుగా వస్తుంది. మీరు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్లతోటి దీన్ని కలుపుకోవచ్చు. మీరు కాస్త పుల్ల పెరుగు ఎక్కువ వేసుకొని కూడా దీన్ని కలుపుకోవచ్చు, పర్వాలేదు. అయితే దీన్ని నీళ్ళు నీళ్ళుగా కలుపుకోవాలన్నమాట. ఇంకాస్త నీళ్లు కూడా వేసుకోవాలి, చాలా జారుడుగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందాక ఏదైతే కలుపుకున్నామో ఆ మిశ్రమం యొక్క కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. దీన్ని మనం ఇలా గరిటె సాయంతో స్ప్రెడ్ చేయాలంతే, ఇలా పైనుంచి పోసుకోవాలంతే. దీన్ని మనం దోశల్లాగా వేసుకోకూడదు. ఇలా చిల్లులు చిల్లులుగా చూసారా, వెంటనే మీకు ద్రవ దోశ ఫీల్ వచ్చేస్తుంది. నూనె వేసుకుని 4 వైపుల నూనెలు వేసుకుని కాల్చేసుకుంటే మన రవ్వ దోశ రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఎవరైనా వచ్చారంటే స్పెషల్ లాగా చేసుకోవచ్చు, ఈవినింగ్ టైం స్నాక్ లాగా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా దీన్ని చేసుకోవచ్చు. దీనిలో మనం అన్నీ వేసాం కాబట్టి అలా అలానే ఉత్తితి దీన్ని తినేసేయచ్చు. కావాలంటే పచ్చడితో తింటే, కొబ్బరి చట్నీతో తింటే ఆహా అనిపించేస్తుంది అంతే. కావాలంటే ఆవకాయతో కూడా తినొచ్చు. ఇలా తిన్నా కానీ చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం ఇందులో అల్లం, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదా. అయితే ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. దీనికోసం నేను మా పిన్నిని రెసిపీ అడిగాను కూడా. మా పిన్ని ఎంతో ఓపిగ్గా దీన్ని చేసి పంపించింది కూడా. ఇలా మనం 4 వైపుల నూనె వేసుకుని ఎంతో సులువుగా ఇది వచ్చేస్తుందండి. నాన్ స్టిక్ మీద అయినా వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న నార్మల్ పెనం మీద అయినా కూడా వేసుకోవచ్చు. కరకర అంటుంది కూడా, చాలా బాగుంటుంది. దీన్ని మళ్ళీ ఇంకొకసారి తిప్పి కూడా మనం కాల్చుకోవచ్చు. అలా ఇష్టం లేని వాళ్ళు ఒక సైడే కొంచెం సిమ్లో కాల్చేసుకున్నా కానీ సరిపోతుంది, రెండో వైపు తిప్పక్కర్లేదు. ఇలా రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది, వెనకాల సైడ్ కూడా కాలి. అంతేనండి, మన రవ్వ దోశ రెడీ అయిపోయింది. అయితే ఇంత టేస్టీ రెసిపీని మనకి చేసి చూపించిన మా పిన్నికి, మా చెల్లికి, ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలా మీరు కూడా ఎన్నో రెసిపీస్ని మాతో షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ రెగ్యులర్ నోటిఫికేషన్. ప్రెస్ బెల్ ఐకాన్. బాయ్ గాయ్స్.